యంగ్ హీరో సంతోష్ శోభన్ ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్స్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నవంబర్ నాలుగున ఈ మూవీ విడుదలైంది యూత్ లో సినిమాపై కొంత హైప్ ఏర్పడిన నేపథ్యంలో అంచనాలు ఎంతవరకు అందుకుంది అనేది ఇప్పుడు చెప్తాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేపథ్యంలో మొదలవుతుంది కట్ చేస్తే సంతోష్ శోభన్ యువ వ్లాగర్ యూట్యూబర్ తన ఛానల్ కోసం ఆసక్తికర వీడియోలు చేస్తూ ఉంటాడు దీనికోసం శోభన్ అరకు వెళ్తారు అక్కడకు టాప్ యూట్యూబర్స్ లో ఒకరైన ఫరీ అబ్దుల్లా కూడా వెళ్తుంది ఫరీ చూసిన శోభన్ ఫ్లాట్ అవుతాడు ఆమెను ప్రేమి శోభన్ ఫలియా ప్రేమ కథ ఏంటి ప్రేమికులకి నక్సల్స్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది మిగిలిన కథ ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రాజా చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ నుండి ఈ తరహా మూవీ ఊహించలేం ఎప్పుడో రాసి పక్కన స్క్రిప్ట్ దులిపి దానికి కొన్ని మెరుగులు అద్ది ఈ చిత్రాన్ని చేశారు అనిపిస్తుంది సంతోష్ శోభన్ హిట్ మూవీ ఏక్ మినీ కథకి కథ అందించారు మేర్లపాక గాంధీ దీంతో ఈ కాంబినేషన్ పై హైప్ ఏర్పడింది ఆ అంచనాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏ మాత్రం అందుకోలేకపోయింది సిల్లీ స్టోరీకి అంతకు మించిన వీక్ స్క్రీన్ ప్లే తోడు కావడంతో ఏ దశలో కూడా మూవీ ఆకట్టుకోలేకపోయింది సినిమా ఆద్యంతం నిరాశ సాగుతుంది సంతోష శోభన్ ప్రజెన్స్ ఆకట్టుకుంటుంది బ్రహ్మాజీ కామెడీ మినహాయిస్తే చెప్పుకోదగ్గ ఒక్క అంశం కూడా మూవీలో లేదు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించే కామెడీ అలరిస్తుంది సంతోష శోభన్ ఫరీ అబ్దుల్లా బ్రహ్మాజీల నటన మెప్పించింది మిగతా నటులు అంతగా ప్రభావం చూపలేకపోయారు ఫైనల్ గా ఈ సినిమా చూడాలా వద్దా అనుకునేవారు పేపర్ బాయ్ ఏక్ లక్ష్మీ కథ వంటి హిట్ చిత్రాలతో సంతోష్ శోభన్ యూత్ లో కొంత ఇమేజ్ తెచ్చుకున్నారు దీంతో ఆయన చిత్రాల పట్ల కొంత హైప్ ఏర్పడింది అయితే కథల ఎంపికలో తడబడుతున్న సంతోష్ శోభన్ వాళ్ళని నిరాశపరుస్తున్నారు సిల్లీ స్టోరీ వీక్ స్క్రీన్ ప్లేతో తో తెరకెక్కిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిరాశపరిచింది కొన్ని కామెడీ సన్నివేశాలు మినహాయిస్తే సినిమా ఫుల్ ఆఫ్ బోరింగ్ గా సాగుతుంది